నుంచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మంచి ఉన్న చోట చెడు ఉంటుంది ఆనందం ఉన్న చోట బాధ ఉంటుంది ప్రశ్న ఉన్న చోట సమాధానం కరెక్ట్ గా ఉంటుంది మరి అలానే ప్రశ్న గనక ఆకలి అయితే దానికి సరైన దీటు సమాధానం మన అమ్మ చేతివంట ఆకలి ఎప్పుడు వేసినా మనకు ముందు గుర్తొచ్చేది అమ్మ ఆ తర్వాత అమ్మ చేసే ఆ వంట మరి ఎందుకు ఆలస్యం అమ్మ చేతి వంటలో ఈ రోజు మనం ఏం చేస్తామో చూసేద్దాం ఈరోజు అమ్మ చేతి వంటలో తన చేతి వంటని ఎంత రుచికరంగా చేయడానికి మనందరితో అమ్మ చేతి వంట రుచి చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్‌పర్ట్ పద్మ గారు హాయ్ పద్మ గారు హాయ్ ప్రవీణ వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ సో ఎలా ఉన్నారు ఏం సంగతులు బాగున్నా ప్రవీణ నువ్వు ఎలా ఉన్నావు కృష్ణుడు వెనక్కి పడ్డాడు కృష్ణుడు అవును ఈ లాకెట్ కృష్ణుడు కానీ ఈ చీర వర్క్ లో ఆయన కనిపించారు కొంచెం రెగ్యులర్ లైఫ్ కి కొద్ది దగ్గర అయ్యారా చాలా కొద్దిగా అంటే నార్మల్ గా తిరిగేస్తున్నారు తిరిగేస్తున్నారు పార్టీలు గెట్ టుగెదర్స్ అన్ని నార్మల్ అయిపోయాయి ఓకే మాస్కులు పెట్టుకుంటున్నారు కదా అది మాస్కులు శానిటైజర్ అవి వెంటనే ఉంటాయి అది కామనే అది కామన్ అలవాటు అయిపోయింది ఇంకా అంతే మనకి లేడీస్ బ్యాగ్ లో లిప్ బ్యాగ్ ఎంత ఎంత ఖచ్చితంగా ఉంటుందో అదొకటి శానిటైజర్ కూడా శానిటైజర్ బాటిల్ మాస్కులు అంతే అది ఉండాల్సిందే నానబెట్టిన సగ్గుబియ్యం పచ్చికోవా బెల్లం పొడి వేయించిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు లవంగాలు యాలకులు నెయ్యి పద్మగారు ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ నెయ్యి నాలుగు లవంగాలు యాలకులు ఫ్లేవర్ కోసమా ఫ్లేవర్ కోసం తర్వాత ఈ సగ్గుబియ్యం ఇంకొకటి సినమిన్ ఫ్లేవర్ అంటే చెక్క ఫ్లేవర్ కూడా స్వీట్స్ లో చాలా బాగుంటుంది స్వీట్ చెక్క కూడా దొరుకుతుంది అవును స్వీట్ దాంట్లో సో ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఇది నానబెట్టారా కొంచెం వాటర్ సో ఇప్పుడు కొంచెం వాటర్ ఆల్రెడీ నానినియే కాబట్టి మనకు తొందరగా తొందరగా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఫ్రెష్ కోవా బెల్లం పొడి బెల్లం బాగుంటుందా ఇందులో బాగుంటుంది అంటే హెల్త్ వైజ్ కూడా బెల్లం మంచిది కదా బెల్లం మంచిది బెల్లం వేసేస్తాం బెల్లం వేసేద్దాం అది కొంచెం కరుగుతుంది అవును కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చేసింది బెల్లం కదా షుగర్ వేస్తే తెల్లగా ఉంటుంది ఓకే మనం వేసిన పచ్చికోవా అలానే బెల్లం పొడి బాగా కరిగే వరకు బాగా కలుపుకుంటుంటే హల్వా దగ్గరికి పడిపోతూ ఉంటుంది అప్పుడు ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్టు తెలిసిపోతుంది ఓకే तो
ఫైనల్ గా దగ్గర పడిపోయిన బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే స్టవ్ ఆఫ్ చేసాము తర్వాత ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ రెండు కొబ్బరి రెండు కొబ్బరి ముక్కలు చాలా హెల్తీ హెల్తీ రెసిపీ అంటే స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఇలా హెల్తీగా చేసుకుంటే టెన్షన్ లేకుండా స్వీట్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు సో కంప్లీట్ అయిపోయింది సగ్గు బియ్యం హల్వా ఒక బౌల్లోకి తీసేద్దాం ఇప్పుడు పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏ ప్రవీణ సగ్గు బియ్యం హల్వా రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం ఓకే అంటే తీగ పాకం వచ్చినట్టు సాగుతుంది బాంబే హల్వా బాంబే హల్వా లాగా అనిపిస్తుంది హల్వా లాగా హల్వా ఇలా సాగుతుంది కదా అలాగే సేమ్ అలాగే సాగుతుంది చాలా చాలా బాగుంది బెల్లం కదా హాయిగా ప్రశాంతంగా ఎంతైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంది తప్పకుండా తయారు చేసుకోండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి రిపీట్ చేస్తాను నోట్ చేసుకోండి సగ్గు బియ్యం హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానపెట్టిన సగ్గు బియ్యం పచ్చికోవా బెల్లం పొడి వేయించిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు లవంగాలు యాలకులు నెయ్యి సగ్గు బియ్యం హల్వా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేయాలి నెయ్యి వేడెక్కిన తర్వాత లవంగాలు యాలకులు వేసి కొంచెం వేగిన వెంటనే నానపెట్టిన సగ్గు బియ్యం కూడా వేసి కొద్దిగా సేపు ఫ్రై అవనివ్వాలి తర్వాత దానిలో కొద్దిగా నీళ్లు పోసి కొంచెం సేపు బాగా కలపాలి తర్వాత సగ్గు బియ్యం బాగా ఉడికి దగ్గరగా అయింది అనుకున్న తర్వాత పచ్చికోవా వేసి కలపాలి తర్వాత బెల్లం పొడి కూడా వేసి బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత చివరిగా మనం వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి ముక్కలు అన్ని వేసి కలుపుకోవాలి ఇలా తయారైన సగ్గు బియ్యం హల్వాని ఒక బౌల్లోకి తీసి సరి చేయండి అంతే ఎంత రుచికరమైన సగ్గు బియ్యం హల్వా రెడీ సో పద్మ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంది అలానే హెల్దీ రెసిపీ చూపించారు థ్యాంక్స్ అలా వెల్కమ్ సో చూసారు కదా సగ్గు బియ్యంతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో మరి మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసి రుచి చూడండి రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం